ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడోత్సవం. ప్రియ వాహనంపై పురుషోత్తముని దర్శనంతో పునీతులైన భక్తజనం. నవనవోన్మేషంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులకు తిరుమల ప్రత్యేకాధికారి ఆదేశాలు. ఆగస్టు 15న తెలుగు రాష్ట్రంలో మనగుడి కార్యక్రమం. అధికారులతో టీటీడీ జేఈఓ సమీక్ష. మనగుడి అక్షింతలు సిద్ధం. బంగారు తిరుచిపై సూర్యనారాయణ స్వామి విహారం. తిరుచానూరులో నేత్రపర్వంగా హస్తానక్షత్ర వేడుకలు. మనోహరం శ్రీ అత్తివరదరాజ స్వామివారి దివ్య దర్శనం. తమిళనాడు కాంచీపురంలో భక్తుల పరవశం. తిరుమలలో శ్రీవారి గరుడోత్సవం వైభవోపేతంగా జరిగింది. శ్రావణ మాసం గరుడ పంచమిని పురస్కరించుకుని నిర్వహించిన స్వామివారి గరుడోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. విశేషమైన బంగారు ఆభరణాలు, కాసులహారం, గజ పుష్పమాలలతో మలయప్ప స్వామివారిని అర్చకులు శోభమానంగా అలంకరించారు. గరుడ వాహనంపై ఆశీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ప్రియ గరుడ వాహనంపై మలయప్ప స్వామివారిని మనసారా దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. అడుగడుగున ఆపద మొక్కుల వాడికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి కోనేటి రాయుని కృపకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించడానికి ప్రపంచం నలుదిశల నుంచి లక్షలాదిగా భక్తులు తిరుమలకు రానున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు ముందస్తు చర్యల్ని చేపట్టింది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవి ధర్మారెడ్డి శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ధర్మారెడ్డి తెలియజేశారు. బ్రహ్మోత్సవాలలో వాహన సేవలను తిలకించడానికి విశేష సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవ రోజుల్లో 24 గంటలు తిరుమల తిరుపతి మధ్య వాహనాలను అనుమతించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమలలోని వివిధ కూడళ్లలో అత్యవసర చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని తెలియజేశారు. అనంతరం టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 8 వరకు 9 రోజుల పాటు తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి వివిధ విభాగాల అధికారులతో జరుగుతున్న ఏర్పాట్లపై తొలి సమీక్ష నిర్వహించడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన వాహన సేవలు, వాటి తేదీలు: సెప్టెంబర్ 30వ తేదీ ధ్వజారోహణము, అక్టోబర్ 4వ తేదీ గరుడ సేవ, అక్టోబర్ 5వ తేదీ స్వర్ణరథము, అక్టోబర్ 7వ తేదీ రథోత్సవము, అక్టోబర్ 8వ తేదీ చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాగా బ్రహ్మోత్సవాల్లో తొలి రోజున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను బహుకరిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంతో సెప్టెంబర్ 24న
కోయిలాళ్వారు తిరుమంజనం జరుగుతుంది. బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన ఇంజనీరింగ్ పనులన్నీ సెప్టెంబర్ 20వ తేదీ నాటికి పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. అదేవిధంగా వివిధ విభాగాల వారు కూడా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా ప్రారంభించడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో విశేషంగా విచ్చేసే భక్తులకు శ్రీవారి దర్శనము, వాహన సేవలు, లడ్డు ప్రసాదాలు, అన్ని ప్రసాదాల్లో ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. టీటీడీ విజిలెన్స్ మరియు పోలీసుల సమన్వయంతో భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు సేవలు అందించేందుకు 3500 మంది శ్రీవారి సేవకులతో 1000 మంది స్కౌట్స్తో ఏర్పాటు చేసుకుంటున్నాం. అన్ని విభాగాల వారు సమన్వయంతో సకాలంలో బ్రహ్మోత్సవాల పనులను పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. ఇక టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు విజయనగరానికి చెందిన రామ్మోహన్ రావు దంపతులు 12 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవి ధర్మారెడ్డికి సోమవారం 12 లక్షల రూపాయలను డీడీ రూపంలో అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మనగుడి కార్యక్రమం విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ జేఈఓ పి బసంత్ కుమార్ అధికారులకు సూచించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే సోమవారం ఉదయం శ్రీవారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించిన అనంతరం మనగుడి కార్యక్రమానికి అక్షింతలను సిద్ధం చేశారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లి విజయవంతం చేయాలని తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్ కోరారు. తిరుపతిలోని శ్వేతభవనం సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ధర్మ ప్రచార మండలి సభ్యులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ రమణ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంవత్సరం పొడవునా చేపడుతున్న ధార్మిక కార్యక్రమాలపై జేఈఓకు ఆయన వివరించారు. అనంతరం జేఈఓ మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచారాన్ని సమిష్టి బాధ్యతతో అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చేపడితే ధార్మిక కార్యక్రమాలు విజయవంతమవుతాయన్నారు. ముఖ్యంగా సభ్యులు గ్రామాల్లోని యువతను ఆధ్యాత్మికత వైపు నడిపించేలా అనేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో చేపడుతున్న 19వ విడత మనగుడి కార్యక్రమాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 11,500 ఆలయాల్లో దిగ్విజయవంతం చేసి అందరూ భాగస్వామ్యం అయ్యేలా కృషి చేయాలన్నారు. ఈ నెల 15వ తేదీన శ్రావణ పౌర్ణిమను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 19వ విడత మనగుడి కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా ఆలయాలకు అందజేయనున్న అక్షింతలు, కలకండ, పసుపు, కుంకుమ ప్యాకెట్లతో పాటు కంకణాలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తిరుపతిలోని శ్వేతభవనంలో టీటీడీ జేఈఓ పి బసంత్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ అక్షింతలను మనగుడి కార్యక్రమానికి సిద్ధం చేశారు. అంతకుముందు శ్వేతభవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి జేఈఓ బసంత్ కుమార్, డిపిపి కార్యదర్శి రమణ ప్రసాద్, ఇతర సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. హిందువుల విశ్వాసం ప్రకారం గుడిని మనం రక్షిస్తే గుడి గ్రామాన్ని రక్షిస్తుందని అందరూ నమ్ముతాం. హిందూ ధర్మ ప్రచార పరిషత్తు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో చాలా ప్రముఖమైన కార్యక్రమం మనగుడి కార్యక్రమం. మనగుడి కార్యక్రమంలో భాగంగా మనం ఈ శ్రావణ మాసం సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఇది 19వ విడత మనగుడి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం 9వ తారీఖు నుంచి, అంటే వరలక్ష్మీ వ్రతం నుంచి, 15వ తారీఖు వరకు ప్రత్యేక కార్యక్రమాలు మనం నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ ప్రత్యేక కార్యక్రమాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేయబడిన గుడుల్లో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దాదాపుగా 11,500 ఆలయాల్లో ఈ మనగుడి కార్యక్రమం మనం జరుపుకోబోతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా భజనలు, సంగీతం, కుంకుమార్చన, దీపారాధన ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని దేవాలయాలకు కూడా పసుపు, కుంకుమ, బియ్యం, నెయ్యి కలిపి అక్షతలు తయారు చేసుకునే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు నిర్వహించుకోవడం జరిగింది.
అలాగే ఈ అక్షతల్ని అన్ని గుళ్ళకు కూడా మనం పంపడం జరుగుతుంది. వీటితో పాటుగా అక్షతలతో పాటుగా కలకండ ప్యాకెట్లు, కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు కూడా మనం పంపిణీ చేస్తాం. మనం టీటీడీ తరపున చేస్తున్న ఈ మనగుడి కార్యక్రమాన్ని 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరగబోయే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అందరూ కూడా విశేషంగా సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తన రచనలతో సేవించిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 202 వర్ధంతి వేడుకలు ఈ నెల 8వ తేదీ నుంచి 2 రోజుల పాటు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, అన్నమాచార్య ప్రాజెక్ట్, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాంగ్మయ్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకల గోడపత్రికను సోమవారం ఉదయం తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో జేఈఓ పి బసంత్ కుమార్ ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానాలు తిరుపతిలో అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాంగ్మయ ప్రాజెక్టు ఆధ్వర్యం కింద భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 202వ వర్ధంతి ఉత్సవాలు మనం 8వ తారీఖు 9వ తారీఖులో జరుపుకోనున్నాము. ఈ ఉత్సవాల్లో భాగంగా మనం సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరుగుతుంది. 8వ తేదీ తిరుపతిలో అన్నమాచార్య కళామందిరంలో పూజ, సాహితీ సదస్సు, గాత్ర సంగీత కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. 9వ తేదీ తిరుపతిలో అన్నమాచార్య కళామందిరంలోనే సంగీత, గాత్ర కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటున్నాం. 9వ తేదీ తిరుమలలో కూడా వెంగమాంబ బృందావనానికి పుష్పాంజలి కార్యక్రమం, తిరుపతిలో ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద వెంగమాంబ విగ్రహానికి కూడా పుష్పాంజలి అర్పించుకుంటున్నాం. 8, 9 తేదీల్లో తరిగొండలో అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా 9వ తేదీ తరిగొండలో సాయంత్రం 6 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని కూడా ఈ వర్ధంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా మనం నిర్వహించుకోవటం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ పాల్గొని విరివిగా దేవుడి ఆశీస్సులు పొందవలసిందిగా మా అందరి మనవి. నమో వెంకటేశాయ. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో హస్తానక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం శ్రీ సూర్యనారాయణ స్వామి తిరుచి సేవ జరిగింది. బంగారు తిరుచిపై స్వామివారిని కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆదిత్యుని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వెలసిన శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో గరుడ పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గరుడాళ్వార్కు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తర్వాత గరుడ పతాక ఒడి కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఖిల్లా ప్రాంతంలోని శ్రీ మహాగణపతి ఆలయంలో సప్తమ వార్షికోత్సవ పూజలను ఘనంగా నిర్వహించారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. తర్వాత సర్వాలంకార శోభితంగా అలంకరించి విశేష ఉపచారాలు జరిపారు. ఆపై సహస్ర మోదక గణపతి హవనం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ మహాగణపతిని సేవించారు. విజయనగరం జిల్లా కళ్లేపల్లిలో వెలసిన సదాశివస్వామి ఆలయంలో శ్రావణమాస పూజలను ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలో సహస్ర లింగాల నడుమ స్ఫటికలింగాకారంలో కొలువైన స్వామికి అర్చకులు అభిషేకం జరిపారు. ఆపై పలురకాల పుష్పాలతో స్వామిని అర్చించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు గోత్రనామాలతో అర్చనలు జరిపించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. అమ్మవారి తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించారు. హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో అమ్మవారికి జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా వడమాలపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం ఉదయం అమ్మవారికి ప్రాతకాల పూజలు, అభిషేక అర్చనాదులు,
చండీ హోమం, రుద్రహోమం, నవగ్రహ హోమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా ప్రధాన పవిత్ర కలశ జలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ గోపుర శిఖరాలకు వేదోక్తంగా కుంభాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి మహానైవేద్యం సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కుంభాభిషేక మహోత్సవానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యురాలు ఆర్కే రోజాకు నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం రోజా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో శ్రీ అత్తి వరదరాజ స్వామివారి దివ్య దర్శనం భక్త శోభితంగా కొనసాగుతోంది. స్వామివారిని ప్రతి 40 ఏళ్లకు ఒకసారి పుష్కరిణి నుంచి బయటకు తీసి భక్తులకు 48 రోజుల పాటు దర్శనం కల్పించడం సంప్రదాయం. అయితే ఈ నేపథ్యంలో 34వ రోజైన ఆదివారం నాడు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. స్వామివారు ఈ నెల 1వ తేదీ నుంచి నిలబడి దర్శనం ఇవ్వడం ఓ విశేషం. ఈ సందర్భంగా చక్కటి పట్టువస్త్రం, పరిమళభరిత పుష్పమాలలు, స్వర్ణ శోభిత రత్నాభరణాలను ధరించి అపార కరుణా వీక్షణాలతో వరప్రదాతగా అనుగ్రహించిన శ్రీ అత్తి వరదరాజస్వామిని భక్తులు భక్తి ప్రపుతులతో దర్శించుకుని పునీతులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరం ఆధ్యాత్మిక శోభగులతో దివ్యంగా ప్రకాశించింది. గరుడ పంచమిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. అలాగే నాగపంచమి సందర్భంగా భక్తులు అశేషంగా ఆలయాలకు తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ రామంతపూర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నాగుల పుట్టలో పాలు పోసి నాగదేవతలకు పూజాదికలు జరిపారు. పసుపు కుంకుమలతో పూజించి నాగదేవతకు నైవేద్యాలను సమర్పించారు. అలాగే అంబర్పేటలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నాగపంచమిని పురస్కరించుకుని భక్తులు నాగదేవతలకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పుట్టకు భక్తులు క్షీరాభిషేకాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో సేవించారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోని నాగుల పుట్ట వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నాగపంచమిని పురస్కరించుకుని భక్తులు పుట్టలో పాలు, నారికేళం, కదలీ ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. పసుపు, కుంకుమ, పూలతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పూజాదికలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో అర్చనలు చేసి పుట్టమనను ధరించారు. అలాగే మల్లికార్జునగిరిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని ప్రాతకాల అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలో కొలువైన పరమశివునికి అర్చకులు నమ్మక చెమకాలు పఠిస్తూ ఉండగా భక్తులు స్వయంగా పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ఇక హైదరాబాద్లోని బీహార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివ కావడి యాత్ర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శివభక్తులు కాషాయ వస్త్రాలు ధరించి గంగాజలం, బిల్వ పత్రాలతో కూడిన కావడులతో ఉప్పల్ నుంచి మహేంద్ర హిల్స్లోని శివాలయం వరకు కావడి యాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఈ యాత్రలో పాల్గొని పరమశివుని సేవించారు. అలాగే మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో నాగపంచమిని పురస్కరించుకుని క్షీరాభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని
రావి చెట్టు వద్ద కొలువైన నాగదేవతలకు భక్తులు క్షీరాభిషేకాలు జరుపుకున్నారు. పూజాదికాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోరుతూ పూలతో కార్తికేయుని భక్తి శ్రద్ధలతో సేవించారు. ఇక మారేడుపల్లిలోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని ప్రాతకాల అభిషేకాలు జరిగాయి. గర్భాలయంలో కొలువైన పరమశివుణ్ణి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించి గజపూలమాలలు, చందనం, కుంకుమ, నాగాభరణాలు, రుద్రాక్షలతో అలంకరించారు. బిల్వపత్రాలతో సహస్రనామార్చనలు చేశారు. భక్తులు పరమేశ్వరుణ్ణి దర్శించుకుని ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని శ్రీ మానసాదేవి ఆలయంలో గరుడ పంచమిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని పుట్టలో భక్తులు పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. గర్భాలయంలో స్వామిని స్వర్ణాభరణాలు, నాగాభరణాలు, గజపూలమాలలతో అలంకరించి అర్చనలు చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నాగదేవతల అనుగ్రహం కోరుతూ అర్చకులు సర్పసూక్త హోమాలను నిర్వహించారు. భక్తులు పాలు, నారికేళాలను సమర్పిస్తూ ధూపదీప నివేదనలు అందజేసి పుట్టమన్నను ధరించారు. చిత్తూరులోని పాత బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ పుణ్యమ్మవారి ఆలయం శ్రావణమాస శోభతో కాంతులేనింది. చిత్తూరు గ్రామదేవతగా భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న అమ్మవారికి శ్రావణమాసం సందర్భంగా లక్షగాజుల అర్చనలు నిర్వహించారు. ముందుగా వినాయక స్వామివారికి గరిక పూజలు, వళ్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. తర్వాత అమ్మవారిని వర్ణమయ గాజులతో చూడ చక్కగా అలంకరించారు. అష్టోత్తరాలు, సహస్రనామాలను పారాయణం చేస్తూ అమ్మవారికి ఏకహారతి, ద్విహారతి, కుంభహారతి, నక్షత్రాది 16 రకాల హారతులు సమర్పించారు. హారతి వెలుగుల్లో లక్షగాజుల అలంకారంలో మంగళప్రదాయని దివ్య రూపం భక్తులను సమ్మోహితులను చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో నాగపంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు వల్మికాలకు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజాదికాలు జరుపుకున్నారు. నాగశిలలకు క్షీరాభిషేకాలను నిర్వహించి హారతులు సమర్పించారు. ఆ విశేషాలను తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వరాలయంలో నాగపంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలోని పుట్ట వద్ద నాగశిలకు పాలు పోసి ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే ఆలయంలో స్వామివారికి అభిషేకాలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. ఖమ్మంలో నాగపంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. వేద మంత్రాల నడుమ భక్తులు స్వయంగా పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని నాగశిలలకు పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. పాలు, పండ్లను నైవేద్యంగా సమర్పించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నాగపంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని నాగశేష మందిరంలో నాగదేవతలకు ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయ ఆవరణలోని పుట్టలో పాలు పోసి పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహబూబ్ నగర్ పట్టణం పాత పాలమూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నాగుల పంచమిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేకోజామున భక్తులు ఆలయానికి చేరుకుని నాగప్రతిమలు, విగ్రహాలకు పూజలు చేసి పాలు, పండ్లు సమర్పించారు. నాగదేవత అనుగ్రహం కోసం భక్తితో ప్రార్థించారు. రంగారెడ్డి జిల్లా కొత్తపేట మారుతీనగర్లో వెలసిన శ్రీ ప్రసన్న మహంకాళి దేవాలయం భక్తులతో శోభిల్లింది. నాగుల పంచమిని పురస్కరించుకుని భక్తులు వేకోజామున ఆలయంలోని నాగేంద్రస్వామికి పూజలు చేశారు. పాలు, పండ్లను నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ప్రదక్షిణలు చేసి గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. వరంగల్ నగరంలోని శ్రీ నాగేశ్వర దేవాలయంలో నాగపంచమిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో గల నాగేంద్రుని పుట్టలో పాలు పోసి నైవేద్యాలను సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో స్వయంభూగా వెలసిన పచ్చల సోమేశ్వరాలయం శ్రావణమాస శోభతో ప్రకాశించింది. శ్రావణ సోమవారంతో పాటు నాగుల పంచమి కావడంతో ఆలయంలో
ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో గల పుట్ట వద్ద నాగేంద్రునికి పూజలు చేశారు. నాగదేవత విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. పుట్టలో పాలు పోసి నైవేద్యాలను సమర్పించారు. అలాగే యాదాద్రి జిల్లా శ్రీరామ్నగర్లో గరుడ పంచమిని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామాంజనేయ సహిత నాగరాజస్వామి దేవాలయంలో నాగదేవతలకు ప్రత్యేక పూజాదికాలు జరిపారు. నాగదేవతామూర్తులకు అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. పుట్టలలో పాలు పోసి నివేదనలను అందజేశారు. కడప జిల్లా అంతటా నాగుల పంచమిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డి బజార్లోని బాలాజీ ఆలయంలో నాగులకట్ట వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. వేకోజామునే భక్తులు నాగదేవతల ఆలయాలకు చేరుకుని పూజలు చేశారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన పాలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.